ఒక నవయువకుడుగా ఉన్నప్పటికీ కూడా ఆయన లోపల కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయండి అవేంటి అంటే అప్పుడు జరుగుతున్న స్వాతంత్ర సంబరం పట్ల ఆయన ఆకర్షితుడయ్యాడు ఆ ఆకర్షణ ఎంతవరకు వెళ్ళింది అంటే గాంధీ అండ్ పాలసీస్ని ఆయన ఎంతో ఇష్టపడ్డాడండి ఆ ఇష్టపడిన వాటిల్లో మీరు చూడండి బీసీ రాయ్ అంటే తెలియని వాళ్ళు వెస్ట్ బెంగాల్లో ఉండరు ఎందుకంటే ఆయన వాస్తవాడు అక్కడి నుంచి కాబట్టి లేక ఆయన అక్కడ స్థిరపడ్డాడు కాబట్టి మనం జనరల్గా కి స్టాచ్యూలు చూస్తామండి మనం ఎవరి విగ్రహాలు చూస్తున్నాం రోడ్డు మీద రాజకీయ నాయకులు మహాత్మా గాంధీ చూస్తున్నాం జవహర్లాల్ నెహ్రూ చూస్తున్నాం కానీ ఇక్కడ నేను చూపిస్తుంది బిదవాన్ చంద్ర రాయ్ ఈయన స్టాచ్యూస్ ఉంటాయండి ఆయన చేసినటువంటి అనేక పదవుల్లో ఆయన చూపించినటువంటి ఏంటి అంటే ఆయన నిరావ జీవి అత్యంత గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడు అండి ఒక డాక్టర్ గురించి మాట్లాడుతున్నాను కానీ నేను ఇతర విషయాలు చెప్తున్నాను డాక్టర్ ఎంత గొప్పగా ఉండేవాడు అనే దాని నిదర్శనలు చాలా ఉన్నాయి కానీ ఒక స్వాతంత్ర సమర యోధుడుగా గాంధీ ఇచ్చిన ప్రతి పిలుపుకి ఆయన స్పందించి ఆయన పాల్గొని అప్పట్లో నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఆయన కేవలం నలభై సంవత్సరాలు ఉండడండి ఆ సమయం లోపల ఒక్కసారిగా ఆయన ఎంత గొప్ప డాక్టర్ ప్రొఫెషన్లో ఉండి భారత ఉపఖండంలోనే బెస్ట్ ఫిజిషియన్ అనే పేరు పొందాడు ఆయన కోసం చైనా నుంచి బ్రిటిషర్స్ వచ్చేవాళ్ళని ఏ బ్రిటిష్ వాళ్ళైతే మనం పాలించారో ఆ వైస్రాయల్ కానీ ఆర్మీ జనరల్స్ కానీ వాళ్ళు ఈయన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చేవాళ్ళు ఎందుకంటే ఈయన ఇంగ్లాండ్ చదువుకున్నారు అక్కడికంటే గొప్ప గొప్ప ఎక్స్పీరియన్స్ సంపాదించున్నారు మనం బ్రిటి లండన్ పోయే అవసరం లేదు ఈతంతో ట్రీట్ చేయించుకుందాం అని చెప్పేవారు అంతటి గొప్ప నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆయన అడిగేవాడంట నా మీద ఇంత గౌరవం ఉంటే మాకు స్వాతంత్రం ఎందుకు ఇవ్వకూడదని అంటే మేమందరం ఇక్కడ పనిచేస్తున్నటువంటి బ్రిటిష్ త్రోన్కి మేము పనిచేస్తున్న సేవకులను మాత్రమే వాళ్ళ ఆజ్ఞలు పాటించాలి తప్పితే మేము కొంతగా సాఫ్ట్గా ఉండగలం ఆ రూల్స్ కొద్దిగా రిలాక్స్ చేయగలం తప్పితే బ్రిటిష్ ఎంపైర్ అనేది ఆక్రమించుకొని ఉంది దాన్ని మేమేం చేయలేము డాక్టర్ గారు అని చెప్పేవారట మీ పోరాటం మీరు చేయండి మీరు చేస్తున్నటువంటి గొప్ప పోరాటం అహింసాయుతంగా సత్యాగ్రహము ధర్మము వీటిలో ఇవి ఉన్నాయి కాబట్టి మీరు ఒక ఒకరోజు నిజంగా విజయం సాధిస్తారు వాళ్ళే ఈయనకి చెప్పేవాళ్ళట ఇది చూపిస్తున్నాడు ఇది ఆయన యొక్క ఇల్లు అండి ఆయన ఉన్నప్పుడు ఆయన చిన్నగా కట్టుకున్నాడు దాన్ని ఉన్నత కాలం ఆయన హాస్పిటల్ హాస్పిటల్గా నడిపించారు నడిపించిన తర్వాత చనిపోయిన తర్వాత ఇప్పటికి కూడా అది డాక్టర్ బీసీరాయ్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్గా అది సేవలు అందిస్తూనే ఉంది పేదవారికి ఎవరికైనా సరే ఫ్రీ ఫ్రీ వైద్యం అండి ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా సంపాదించలేదు ఆయన ఏ ఉద్యోగం చేసినా సరే తన కనీస అవసరాలు ఉదాహరణకు పది రూపాయలు పదివేలు వస్తే వెయ్యి రూపాయలు సరిపోయింది అనుకోండి మిగతా తొమ్మిది వేలు ఆయన హాస్పిటల్కి ఇచ్చేసేవాడు పేదలకి అవసరమైనటువంటి పరికరాలు కానీ మందులు కానీ ఆయన యొక్క పోర్ట్రేట్స్ ఎక్కడున్నాయి అంటే ఆయన చదివినటువంటి హాస్పిటల్స్లో లండన్లో ఇదండి ఆయన ఫోటో అత్యంత గొప్ప విద్యార్థి రెండు వందల సంవత్సరాల్లో మాకు వచ్చిన విద్యార్థులందరిలో ఎవరు గొప్ప అని చూసినప్పుడు ఇతను అత్యంత గొప్ప మెడికల్ స్టూడెంట్గా పేరు పొందాడు అందుకే ఆయన అక్కడ ఉన్నాడండి డాక్టర్స్ అంటే అసలు సరిగా అర్థంగానే రాతలు రాస్తారని పేరండి జనరల్గా వారి ప్రిస్క్రిప్షన్ ఎవరికి అర్థం అయ్యంటే వాళ్ళు కూడా అర్థం కాకపోవచ్చు మెడికల్ షాప్కి అసలు అర్థం కాదు సార్లు తిరగాలి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునే ఏదో మనకు టాబ్లెట్ ఇస్తారు తప్పితే అర్థం కాదు ఇక్కడ చూడండి ఆయన హ్యాండ్ రైటింగ్ ని చూపిస్తున్నాను బిధవాన్ చందర్ చంద్ర రాయ్ మీకు క్లియర్గా కనబడుతుంది ఎక్కడ కూడా డౌట్ లేదు ఆయన ఏ పొజిషన్ ఉన్నా సరే క్లియర్గా ఎలిజిబుల్గా రాయడం అనేది ఆయన గొప్ప అలవాటు అలాగే ఆయన థాట్స్ కూడా ఆలోచనలు కూడా అంత గొప్పగా ఉండేవి కాబట్టి ఈయన ఇచ్చినటువంటి ఏ చికిత్స చూడండి ఇంకొకటి ఆయన స్టాచ్యూ ఆయన వెనుక ఉన్నది ఆయన ఇల్లు అండి ఆయన ఇల్లు హాస్పిటల్ వెనుక ఈ స్టాచ్యూ ఉంది ఈ స్వాతంత్ర సవరణ జరిగే సందర్భంలో మహాత్మా గాంధీకి చాలా క్లోజ్ అయ్యారండి ఈయన జవహర్లాల్ నెహ్రూ గారు కానీ లేక సర్దార్ పటేల్ గారు కానీ చాలా ఇష్టపడేవారు ఎందుకంటే నాలెడ్జ్ కానీ నిరాణపరత్వం నిస్వార్థ జీవి సేవా తాత్పరత అవిరల కృషి త్యాగ నిరతి చూస్తుంటే ముచ్చటేస్తుందండి భారతదేశంలో ఇంత గొప్ప డాక్టర్ ఉండి విదేశాల పేరు పొంది రూపాయి తీసుకోకుండా పనిచేస్తున్నాడని చెప్పి ఆ క్రమంలో పంతొమ్మిది ముప్పై మూడులో మహాత్మా గాంధీ గారు ఒక నిరాహార దీక్ష చేశారు ఇరవై రోజులు చేసి ప్రాణ అపాయంలో పడిపోయిందండి ఇక చనిపోతాడు అన్న క్రమంలో ఈయన ఎంతో ప్రాధాయపడ్డారండి మీరు తప్పకుండా చికిత్స తీసుకోవాలి గాంధీ గారు లేకపోతే ప్రమాదం అంటే నేను స్వదేశీ మూమెంట్లో ఉన్నాను భారతదేశంలో తయారైన మందులు మాత్రమే తీసుకుంటా విదేశాల్లో ఉన్నటువంటి ఆ ఇంజెక్షన్స్ కానీ నాకు అక్కర్లేదు అసలు నాకు ఎందుకు ఇవ్వాలి మీరు మొత్తం నలభై కోట్ల భారతీయులకు ఇవ్వగలరా అని అడిగాడు నేను అందరికీ ఇవ్వలేకపోవచ్చు కానీ నలభై కోట్ల మందికి సేవ చేస్తూ వాళ్ళని దాస శృంఖ శృంఖలాల నుంచి విముక్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నా మీకు ఇస్తే ఆ నలభై కోట్లకి ఇచ్చినట్టే లెక్క నా చేతనందుకు ఇస్తా అని ప్రామిస్ చేస్తే అప్పుడు గాంధీ గారు ఒప్పుకొని ఆ చికిత్స తీసుకున్నారు మళ్ళీ కోలుకున్నారు ఆ క్రమంలో ఈయనలో ఉన్నటువంటి ఆ ఇమ్మెన్స్ మెస్పరింగ్ కెపాసిటీ అండి ఒక మనిషిని చూస్తే మనకు నచ్చుతారండి ఆయన మాట వినుబుద్దు అవుతుంది ఆయన డ్రాప్ సైలెన్స్ వింటే ఆ మనిషి యొక్క వాక్చాతుర్యం కానీ భావం యొక్క పటిమ కానీ తెలుస్తుంది ఆయన ఇచ్చినటువంటి ఆ ఉపన్యాసాల్లో మహాత్మాగాంధీ గారి పక్కన నిలబడి ఉపన్యాసం ఇస్తుంటే ఆయనే స్పెల్ బాండ్గా ఉండేవాడట ఆయన చెప్తునేది భారతీయులారా మీరు పోరాడండి పోరాడితే మీకు పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప పోరాడితే మీకు పోయేదేం లేదు నిరుపేద బతుకులు తప్ప పోరాడితే మీకు పోయేదేం లేదు అన్నిటి మీద ఉన్న చెత్త పనులు తప్ప మీకు పో పోయేదేమీ లేదు అంధకారమందిరమైన బిడ్డల భవిష్యత్తు తప్ప ప్రాణం పోయినా పర్లేదు పోరాడదాం భావి తరానికన్నా స్వేచ్ఛనిద్దాం అని ఆయన మాట్లాడుతుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేవంట ఆ తర్వాత ఆయన్ని ఒక పెద్ద లీడర్ మార్క్సిస్ట్ లీడర్ మీద అతన్ని ఒక ఎమ్మెల్యేగా నిలబెట్టారండి ఆయన నలభై సంవత్సరాలు ఆ పెద్ద ఆయనకు ఆరు సంవత్సరాలు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన ఓడించడం ఇంపాసిబుల్ ఆయన బతుకండోలు అనుకున్న దాంట్లో ఆయన మీద గెలిచాడండి అరే ఇంత నవయువకుడు ఎలా గెలిచాడు అంత గొప్ప వ్యక్తి ఎలా గెలవగలిగాడు అని ఆలోచించారండి ఆ తర్వాత అంచలంచలుగా ఆయన ఎదగడం మొదలుపెట్టాడు అంటే కేవలం డాక్టర్గానే కాదు ఇతనిలో ఒక రాజకీయ నాయకుడి యొక్క లక్షణాలు ఉన్నాయి ఆ పోరాట పటిమ ఉంది ఇతన్ని ప్రజలు ఇష్టపడుతున్నారు ఆయన వ్యక్తిత్వం అనేది అంత గొప్పదని తెలుసుకున్న తర్వాత ఆయనకు అనేక పదవులు వచ్చినాయి ఆయన మేయర్ ఆఫ్ కలకటాగా ఉన్నారండి మనందరికీ తెలుసు సుభాష్ చంద్రబోస్ ఆయన కూడా మేయర్గా పనిచేశారు ఆయన తర్వాత ఈయన పనిచేశారండి ఇందులో అదృష్టం ఏంటంటే ఒక పదవే కాదు ఆయన అంతకు మెడికల్ నాలెడ్జ్ ఉండడం వల్ల ఆయన ఎన్విరాన్మెంట్ సైన్స్ కానీ హైజీన్ గురించి కానీ పబ్లిక్లో ఉండ ఉండవలసిన అవేర్నెస్ని కానీ దాన్ని డెవలప్ చేశారు అందుకే సిటీస్ ఈయన ఎక్కడున్నా సరే చాలా నీట్గా ఉండేవట వెస్ట్ బెంగాల్ అనేది చాలా బిజీ స్టేట్ అండి అందులో ట్రాఫిక్ జామ్లు చాలా ఎక్కువ ఉంటాయి ఎవరైనా ఎల్లుళ్ళు ఉంటే తెలుసు మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే రెండు గంటల ముందు బయలుదేరుతాం కనీసం గంట ముందు చేరుకుంటామని కానీ వెస్ట్ బెంగాల్ కానీ ఎక్కడెక్కాలన్నా సరే నాలుగు గంటల ముందు బయలుదేరాలి కనీసం మూడు గంటల్లో ఎయిర్పోర్ట్ చేరుకుంటే సంతోషం నాలుగు గంటల ముందు వెళ్ళినా ఫ్లైట్ మిస్ అయ్యే అవకాశం ఉండొచ్చు అంతటి ట్రాఫిక్ జామ్లు అవన్నీ ఉంటే ఆయన షాక్ తిన్నాడు ఇదేంటి ఇంత షాక్ ఇట్లా ఉంటే ఎలా మన మన దేశం మన రాష్ట్రం ఎలా ఉంటుంది కాబట్టి భూమిని సంపాదించాలి భూమిని ఎట్లా సంపాదిస్తారండి ఏ రాష్ట్రం అయినా హద్దులు ఉంటాయి పొరుగు వాళ్ళు ఉంటారు ఎవరు ఒక ఎకరం పొలం ఇవ్వరు ఫ్రీగా కాబట్టి ఆయన ఏం చేశాడు మనమే ఒక నగరం సృష్టిద్దాం ఎలా సృష్టిద్దాం దాని పక్కన కెలకట పక్కన ఉన్నటువంటి సాల్ట్ లేక్ సిటీ అని ఒకటి ఉండేదండి అంటే అక్కడ బురదలాగా ఉంటుంది చిన్న సైజు సరస్సు ఉంటుంది అందులో చేపలు పట్టుకుంటుంటారు తప్పితే అక్కడ పెద్దగా ఏమి కట్టడాలు లేవు సో ఈ మొత్తం చెడు నింపేద్దాం దీన్ని ఒక భూమిగా తయారు చేద్దాం ఆ తర్వాత దీన్ని సిటీగా చేద్దాం అనే సాల్ట్ లేక్ సిటీ అనే దాన్ని కొత్తగా ఆయన తయారు చేశాడండి తయారు చేసిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి సిటీ తయారైంది మనకు తెలిసి ఇప్పుడు హైదరాబాద్ ఉంది సికింద్రాబాద్ ఉంది సైబరాబాద్ వచ్చింది అది వస్తుందని మనం ఊహించలేదు కానీ వచ్చేసింది అది బాగా గొప్పగా పేరు పొందింది అలాగే ఈయన కట్టినటువంటి ఆ నగరానికి సాలి సిటీ అంటే గాంధీ గారు పిలిచి నీ పేరు పెట్టుకోయా అసలు ఊహించని చోట నువ్వు ఒక సిటీ కట్టావు అందుకని దాన్ని ఇప్పుడు బిదాన్ నగర్ అంటాండి బిదాన్ చంద్రరావు పేరు మీద బిదాన్ నగర్ అనేది చాలా గొప్పగా పాష్ సిటీగా వచ్చింది ఆ తర్వాత ఆయన చాలా సంతోషపడ్డాడు అంటే ఒక సిటీని మనం తయారు చేయొచ్చు అనమాట అడవులు కానీ గవర్నమెంట్ అడవిలోకి వెళ్ళిపోయి ఒక సిటీ తయారు చేయడం అలా ఆయన ఐదు సీటులు తయారు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎలా చేయగలిగాడు అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన్ని మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉండమని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు కోరారండి మీరు ఆల్రెడీ గెలుచున్నారు ప్రజలందరూ సంవత్సరాలు సీఎంగా పనిచేశారు డాక్టర్ గారు రాయ్ ఆయన పద్నాలుగు సంవత్సరాలు పనిచేశారండి ఆయన ఫార్టీ ఎయిట్లో ఆయన సీఎంగా ఉండమని అడిగితే ఫస్ట్ తృణీకరించారండి నాకొద్దు ఇది నేను డాక్టర్గా చాలా సంతోషంగా ఉన్నాను నేను కూడా నేను నాకు ఏదైనా పదవి ఇస్తాను అండి నేను డాక్టర్గా చాలా పేరు పొందాను నా నా రంగంలో నేను పినాకిల్ మీద ఉన్నాను ఉన్నత స్థాయిలో శిఖరాన్ని ఎగవాకాను దీన్ని అందరూ కూడా సేవ చేస్తున్నాం అందులో మేము చాలా చక్కగా నిరాడం సేవ చేయగలుగుతున్నాం మళ్ళీ దీన్ని మారి ఇంకో చోట ఎందుకు అనే ఫీలింగ్తో ఆయన అలా అన్నాడు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మీలో ఉన్నటువంటి రాజకీయ లక్షణాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఈ ఈ రాష్ట్రానికి ఉపయోగపడతాయి మీరు పబ్లిక్ హెల్త్ కేర్ మీద మీరు పెద్దగా దృష్టి పెట్టండి ఎందుకంటే ఎక్కడైనా సరే మీరు చెప్పిన కరోనా కరోనా కానీ మలేరియా ఎపిసోడ్స్ వస్తాయండి ఒకసారి ఎపిడమిక్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి హెపటైటిస్ వస్తుంది ఒకసారి చూస్తే పోలియో వచ్చేస్తుంది ఇవన్నీ ఒకసారి ఇవన్నీ చూస్తుంటే ఒక డాక్టర్ కనుక సిటీని ప్లాన్ చేస్తే అలాంటివి రాకుండా కాపాడవచ్చు అంటే గాంధీగారు పదే పదే చెప్తే చివరికి కాదనలేక ముఖ్యమంత్రిగా ఆయన అంగీకరించారు నలభై ఎనిమిదిలో మొదలవుతే అరవై రెండో సంవత్సరం వరకు అంటే పద్నాలుగు సంవత్సరాల వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన పదవిలో ఉండగానే చనిపారండి పదవిలో ఉన్నా సరే ప్రతిరోజు ఆయన నైట్ ఎప్పుడో సెవెన్ థర్టీకు ఎయిట్కు నైన్కు వచ్చినప్పుడు కొంతమంది పేషెంట్స్ని కూర్చోపెట్టమంటాడు అండి ఎవరు వచ్చినా సరే వాళ్ళు పో వద్దనకుండా అక్కడ కూర్చోబెట్టాడు వాళ్ళని చూసినాక ఎంత లేట్ అయినా సరే వాళ్ళు చూసి తర్వాతనే నేను పడుకుంటాను అది ఆయన అలవాటు యాజ్ ఎ ముఖ్య చీఫ్ మినిస్టర్ ఆల్సో ఇస్ డన్ ఇట్స్ ద గ్రేటెస్ట్ థింగ్ ఎందుకంటే ఎవరైనా డాక్టర్ కనుక పొలిటికల్కి వెళ్ళగానే ఇక నేను ఎక్కడికో వెళ్ళిపోయాను అని చెప్పి డాక్టర్లు కాకుండా పేషెంట్లు పట్టించుకోకుండా అది చాలా చిన్నదేమో అనుకుంటూ దాన్ని దాని పట్ల చిన్న చూపు చూసు కాకుండా నా మూలాలు ఇవి నా ప్రజలతో నేను ఉన్నటువంటి అదే ఎక్కువ సంతృప్తిస్తుంది ఒక రాజకీయ నాయకుడి కంటే ముఖ్యమంత్రిగా కంటే కూడా ఒక డాక్టర్ పేషెంట్ రిలేషన్లో ఉన్న గొప్పతనం ఆ మాధుర్యము నాకు తెలుసు అదే నాకు గొప్ప సంతోషం ఇచ్చిందని చివరి రోజున కూడా ఆయన చెప్పిన వ్యక్తి ఆయన కేవలం డాక్టర్ కానీ కాదండి ఆయన ఒక జర్నలిస్ట్గా ఒక సంపాదకుడుగా నాలుగు పత్రికలు నడిపారండి లిబర్టీ అని ఒకటి బంగాభాసి అని ఒకటి ఆత్మసాక్షి అని ఒకటి ఇవన్నిటికి ఎట్లా టైం దొరుకుతుంది అంటే ఆయన మెరుపు వేగంతో ఆలోచించగలుగుతున్నాడు ఒక గంట సేపట్లో రేపటి పేపర్ రాసేస్తాడు ఆయన కింద వాళ్ళు ఫాలో అయిపోవాలి ముఖ్యమంత్రిగా ఒక ఆరు గంటలు పనిచేసుకుంటాడు లేక ఎనిమిది గంటలు పని చేసుకుంటాడు కిందకు వచ్చి మళ్ళీ పేషెంట్ చూడండి ఒక మూడు గంటలు చూస్తాడు ఎందుకంటే ఆయన కుటుంబం లేదు ఆయన ప్రేమించినటువంటి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఆ తర్వాత కట్టిన నెక్స్ట్ నగరానికి కళ్యాణి అని పేరు పెట్టాడు ఆయన ఐదు సిటీలు కట్టారు అందులో ఫస్ట్ది ఆయన పేరు ఉంటే అది కూడా గాంధీ గారు ఎంత చెప్పినా సరే నేను వినలేదండి నా పేరు ఎందుకండి ప్రజలు బాగుంటే చాలని లేదు మీ పేరు ఉండాల్సిందే దాని పేరు బిదాన్ నగర్ ఆ తర్వాత కళ్యాణి రెండోది కట్టాడు ఆ రెండవది ఆయన ప్రియురాలు దివంగత ప్రియురాలు అనుకోండి ఆ పేరు మీద కట్టి కళ్యాణి కూడా చాలా ఫేమస్ సిటీగా అయింది ఆ తర్వాత దుర్గాపూర్ అని చెప్పి అశోక్ నగర్ అని హాబ్రా అని ఐదు సిటీస్ ఎవరైనా బెంగాల్స్ ఇక్కడ ఉంటే కళ్ళు కళ్ళలు నీళ్ళు వస్తాయండి ఈ సిటీస్ లేవు అసలు లేనివి ఒక ముఖ్యమంత్రి కట్టగలిగాడు ఎంత నిరాడమనం కట్టాడంటే ఆయన రూపాయి జీతం తీసుకోలేదు ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లేదు సొంత ఇంట్లో హాస్పిటల్గా ఉంటున్నాడు ఎక్కడ ఇంత సెక్యూరిటీ లేదు ఇప్పుడున్న సెక్యూరిటీ చూస్తే పరదాలు కట్టేసి చెట్టు కొట్టేసి అసలు వంద మంది వస్తే కానీ కనపడ్డతాను అసలు ముఖ్యమంత్రి ఎక్కడో కనపడిన పరిస్థితులు ఉన్నవి మా పరిస్థితులు మనం చూసాం నేను అందరినీ అనట్లేదు కానీ కొంతమంది అంతటి ఆర్భాటంగా కానీ ఆడంబరంగా కానీ వాళ్ళు ఉండడం చూస్తే ముఖ్యమంత్రి ఇలా ఉండాలి అనుకుంటాం కానీ ఆయన చూస్తే నా చుట్టూ ఎక్కువ మంది ఉండకూడదు నా ఇంట్లో కూడా పెద్ద సెక్యూరిటీ వద్దు నేనేమి ఎవరిని మోసం చేయట్లే నేను సేవ చేస్తున్నా నాకు అంత సెక్యూరిటీ వద్దు నాకు డబ్బులు వద్దు నిస్వార్థత నేను చనిపోయిన రోజున నా దగ్గర ఒక రూపాయి ఉండకూడదు అని భీష్మించుకొని ఖర్చు పెట్టినటువంటి మహామనీష్ అండి అతను అలాంటి గొప్ప వ్యక్తి గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం